పదిహేను కోట్ల తెలుగు ప్రజలారా, ఆలోచించండి ఆలోచించండి, దేశ రక్షకులు కండి. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ పార్లమెంట్ను ఓపెన్ చేశారా, ఒక హిందూ టెంపుల్ని ఓపెన్ చేశాడా ఆయన. మన దేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ జైన్ సిక్ జూయిష్ ఏడు మేజర్ రిలీజియస్ లీడర్స్ని పిలవాలి కదా. ఎవరిని పిలిచాడు? ఆర్ఎస్ఎస్ బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ హిందూ లీడర్స్ ను పిలిచి పార్లమెంట్ ను ఓపెన్ చేశారు. ఈ పనికి మాలిన కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తి చూపించగలదా? మాట్లాడగలుగుతున్నారా? అపోజిషన్ లీడర్లు అందరూ బీజేపీ బి పార్టీలుగా తయారై నోరు మూసుకొని వారిని ఎత్తి చూపించట్లేదు. కనుక మీరు నేను చేతులు కలిపితేనే ఈ దేశ రక్షణ. సంవత్సరానికి లక్ష కోట్లు కాంగ్రెస్ అప్పు చేసినప్పుడు ఇతర ప్రధానమంత్రులు, నరేంద్ర మోదీ నెలకి లక్ష కోట్లు అప్పు చేసి దేశాన్ని అమ్మేస్తే వేలు కోట్లు ఖర్చు పెట్టుకుంటూ 3600 కోట్లు పటేల్ స్టాట్యూ, 1000 కోట్లు పార్లమెంటు బిల్డింగ్, ఇలాగ 1000 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేస్తుంటే నోరు మూసుకొని ఊరుకుంటావా? దేశ రక్షకులారా రండి. ఇంకా ఏ పార్టీ నాయకులు కూడా నోరిప్పి మాట్లాడలేరు, అది మనకు తెలిసిపోయింది. మోదీని ప్రశ్నించలేరు, ఆర్ఎస్ఎస్ ను ప్రశ్నించలేరు. క్రైస్తవులారా, 100,000 మంది ఏకం కండి. ఇప్పుడున్న ప్రతి పార్టీ బీజేపీ బి పార్టీ, అది బీఆర్ఎస్ అయితే, టీడీపీ అయితే, వైఎస్ఆర్సీపీ అయితే, జనసేన అయితే, తెలుగు రాష్ట్రాల ముందు మనం రక్షించుకోవడానికి దేవుడు నన్ను పంపాడు. నాతో చేతులు కలపండి. దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు కలిసి పనిచేద్దాం. 0013468126546 కి గ్రూపులు పెట్టండి, పార్టీలో చేరండి, హైదరాబాద్ ఆఫీస్కి రండి నన్ను కలవడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.